పాకిస్తాన్ మహిళ సీమా హైదర్, భారత యువకుడు సచిన్ ప్రేమ కథ గురించి అందరికీ తెలిసిందే. వీరి లవ్ స్టోరీకి మీడియాలో బోలెడంత ప్రచారం లభించింది. దాంతో సీమా హైదర్ పాపులర్ వ్యక్తిగా మారిపోయింది. వారి ప్రేమ కథ ఆధారంగా సినిమాలు కూడా తీస్తున్నారు. కాగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల దృష్టిని కూడా సీమా హైదర్ ఆకర్షిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మథురా లోక్సభ నియోజకవర్గంలో రాష్ట్రీయ లోకాదల్ పార్టీ తరపున ఆమె ప్రచారం చేయనుందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ సింగ్ చౌదరి 2009లో మథుర నుంచి గెలిచారు. ఈసారి ఎలాగైనా తిరిగి ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని ఆర్ఎల్డీ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సీమా హైదర్ ఆర్ఎల్డీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. రఘుపురలోని సీమా హైదర్ నివాసంలో ఆర్ఎల్డీ ప్రతినిధి బృందం ఇటీవల ఆమెను కలిసి మాట్లాడింది. ఈ బృందం ఓ వివాహ వేడుక కోసం అక్కడకు వెళ్లినప్పుడు సీమాను కలిసినట్టు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి సీమా హైదర్ను ఆహ్వానించినట్టు ఆర్ఎల్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కున్వర్ నరేంద్ర సింగ్ చెప్పారు. కరాచీ నుంచి వచ్చిన సీమాను కలిసిన తర్వాత ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు అనిపించలేదని వారు చెప్పారు. అంతేకాదు ఆమెకు రాధాకృష్ణ విగ్రహాన్ని బహుకరించారు. అలాగే సీమ కూడా మధురకు వస్తానని వారికి హామీ ఇచ్చింది. బృందావనంలోని ప్రేమ మందిరాన్ని చూడాలని సీమ తన కోరికను వారి వద్ద వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం మధుర నియోజకవర్గానికి బీజేపీ నేత సినీ నటి హేమమాలిని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుంచి ఆమె ఇక్కడి నుంచి గెలుస్తున్నారు. ఈసారి ఆమె హ్యాట్రిక్ పై గురిపెట్టారు. కాబట్టి ఇక్కడ సీమ హైదర్ ప్రచారం చేస్తే ఇక మీడియా సోషల్ మీడియాకు పండుగే పండుగ.